మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ అయినటువంటి మన సార్ గారిని కూడా బాగా ఫాలో చేస్తున్నారు. కానీ ప్రజలను కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పారు మార్పు రావాలి. ఎవరికి వారు సెల్ఫ్ సెల్ఫ్ గా ఇంట్లో కూర్చోనంటే మాకుండా వేరే వాళ్ళకి ఈ వ్యాధి సంక్రమించదనే ఉద్దేశంతో వారికి వాళ్ళు తయారు కావాల్సిన సమయం అవసరమైంది. కానీ చెప్పిన వాటినకుండా పోలీసు వారు కూడా పాపం మహానేశ్వరి కూడా కష్టపడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా పోలీసు వారిని ఎప్పటికప్పుడు బాగా అలర్ట్ చేస్తూ వారి శానిటైజేషన్ కానీ ఏం కావాలని కూడా కొంతమంది కొంతమంది చూశారు. ఏ ఎమ్మెల్యే గారు కూడా నాటు వరకు చేయలేదు కూడా చేయకూరు కూడా అహర్నేశ్వరు కూడా పబ్లిక్లో ఉంటూ ఈ టైం స్పెండ్ చేస్తూ శానిటైజ్ అనేవి ఫ్రూట్స్ అయితేనేవి వెజిటబుల్స్ అయితేనేవి నిత్యావసర సరుకులు అయితేనేవి చికెన్ అయితేనేవి ఎగ్స్ అయితేనేవి అన్ని రకాలు కూడా క్రమశిక్షణా బద్ధంగా మీరు టైం టు టైం ప్రకారం వచ్చి తీసుకోకండి. ప్రజల్లోని ఇబ్బంది పెట్టద్దు. మీరు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు పడవాల్సిన పరిస్థితి ఆసన్నమైందని పోలీసు వారి ద్వారా మన మున్సిపల్ సిబ్బంది ద్వారా కూడా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ మహమ్మారి ఏదో స్టేజ్లో బ్రేక్ కనుక పడకపోతే చాలా మంది మన ప్రజలు చాలా నిర్వహించే పరిస్థితి. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు చెప్పినటువంటి ఆశయాల్ని వారు చెప్పినటువంటి అడుగుజాడల్లో మన ప్రజానికి కొంత నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి యావత్ మంది ప్రజానికి కూడా వారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం ముందు నడుచుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. మనం కూడా మనిషిగా జీవిస్తాం. ఇంకా మనిషి బతికిన తర్వాత మన కేసీఆర్ గారు కూడా ఇవన్నీ బతికుంటే పరిశాగ తిని బతికొచ్చాయి. ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా పోరాట చేస్తున్నారు. ఇప్పుడు అయ్యా మీరు ఇళ్లలో కూర్చోండి, మీరు ముందు మీ జీవితాన్ని కాపాడుకోండి, మీరు బలాల్లోకి వచ్చి మీరు రోగాన్ని చేతులారా కొనుక్కోవద్దు, మీ ఇంట్లో తీసుకునే మీ వాళ్ళు తగిలియద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మన ప్రజలు కొంతమంది ఎదురిస్తున్నారు, కొంతమంది బాగుంది వారు చెప్పిన వాళ్ళ ప్రకారం కూడా చాలా మంది అవుతున్నారు. కానీ ఇంకొక 10-20 రోజుల్లో కూడా ఇంకా మార్పు వస్తే మన నంద్యాల పట్టణం కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. మనందరం కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఆశపడుతుంది. కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కరోనా సందర్భంగా ఈ అవకాశాన్ని నేను ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్కి కనిపించినందుకు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవుస్తుంది. బాబు గారు ఈరోజు కమిషనర్ గారికి పది గంటల చాలా ప్రతి వార్డుకి కూడా ప్రతి ఇంటికి కూడా కనీసం డజన్ పళ్ళన్న చేర్చాలన్న ఒక ఉద్దేశంతో ఒకవైపు ప్రజల ఆకలి తీర్చినట్టుంటుంది, మరోవైపు రైతన్నలు బాగుకోరినటువంటిది అన్న ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దానికి ఈరోజు 10 గంటలు అట్టి పనులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రత్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది మనం బయటపడాలంటే ప్రభుత్వ సహకారం కంటే ప్రజల సహకారమే ఎక్కువగా అవసరం ఉందనేది ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం కరోనా బారిన పడ్డామంటే మనల్ని మనం ఏం చేసుకోవాల్సిందే కానీ వేరే వాళ్ళని ఏం చేస్తే ఎవరు కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో మనకి తెలియకుండానే మనం అజాగ్రత్తగా ఉండి మనం బయటికి వెళ్ళిన కారణంగానే మనకు అంటుకుంటుంది తప్పితే మనం ఇంట్లో ఉండి లాక్డౌన్ పాటిస్తే ఇది మనకు అంటుకోదనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. లాక్డౌన్ పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్పేసి మనం చాలా రోజులు చెప్తున్నాం. 80% ప్రజలు లాక్డౌన్ని పాటిస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు. అయితే ఒక 20 మంది వాళ్ళు సాహసం అనుకుంటున్నారు. ఇది సాహసం కాదు, మూర్ఖత్వం అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని కేసులు వచ్చిన తర్వాత కూడా కరోనా ఇన్ని లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా పట్టుకు పెట్టుకుంటున్న తర్వాత కూడా మనలో మార్పు రాకపోతే ఏదో సాయంత్రం అవుతే అట్లా వాకింగ్ అనో, లేకపోతే పొద్దున్న అయితే అట్లా వాకింగ్ అనో ఎక్సర్సైజ్ కనో, లేకపోతే ఇంట్లో పొద్దుకోవడం లేదని చెప్పేసి బయటికి తిరుగుతేనో ఇలా చేస్తే మాత్రం దీన్ని కట్టడి చేయలేము. దీనికి ప్రభుత్వ సహకారం కాదు కావాల్సింది, మన సహకారం,
మనం స్వయం నియంత్రణ పాటించి మన ఇంటికి మనం పరిమితం అవుతేనే మనం దీన్ని జయించగలం ఈ రోజు మన కుటుంబ సభ్యులకి రేపొత్తున మనకి కరోనా వచ్చి మన కుటుంబ సభ్యులకు వచ్చిందంటే దానికి కారణం మనమే అవుతామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మన కుటుంబం బాగుండాలన్నా మన కుటుంబ సభ్యులు బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా మన తల్లి తండ్రులు బాగుండాలన్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్ పాటించాలి ప్రజలందరూ కూడా సహకరించాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి మాస్క్ పెట్టుకోవాలి ఎవరు కూడా మాస్క్ లేకుండా బయటికి వచ్చే పరిస్థితే ఉండకూడదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరూ సహకరించాలని చెప్పేసి మరొకసారి చేతులు జోడించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నా ఎందుకంటే గతంలో ఇటువంటి విపత్తులు ఎప్పుడు చూడలేదు ఒక ప్రధాని ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంతమంది ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరించి మరీ వేడుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆ 20% ప్రజల కోసం కూడా నేను ఈ మాట తెలియజేస్తున్నాను 80% బాగా చేస్తున్న వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయకండి మీ 20% వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి నంద్యాల పట్టణానికి రాకూడదు కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి